హాయ్ గైస్, వెల్కమ్ టు చందన అండ్ చాంది. ఫైనల్లీ నా రివ్యూ పోస్ట్ చేస్తున్నా ఈ బుల్లి స్టిచింగ్ మిషన్ గురించి. ఎందుకు లేట్ అయింది అనడానికి పెద్ద రీజన్ ఉంది, వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది. ఇంకా మనకి బాక్స్ లో ఈ చిన్న మిషన్ తో పాటు ఈ స్టాండ్ కూడా ఇస్తారు. నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను, బిగినర్స్ కి హెల్ప్ఫుల్ ఉంటుంది. ఈ స్టాండ్ అటాచ్ చేసుకుంటాము మిషన్ కి. దీనివల్ల ఏంటంటే క్లాత్ పెట్టుకున్నప్పుడు మనకి కొంచెం వాటమ్ గా ఉంటుంది. మనకు ఆల్రెడీ వాళ్ళే థ్రెడ్ మొత్తం వేసి ఇచ్చేస్తారు ఇనిషియల్ గా, జస్ట్ ఆన్ చేసుకోవడం అంతే. బట్ అది కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది, నేను చెప్తాను మీకు ఎట్లా అనేసి. దీన్ని మనం 3 వేస్ లో యూజ్ చేయొచ్చు. ఫుట్ పెడల్ ఉంటది, ఇది మన ఒథెంటిక్ మిషన్ ఫీల్ వస్తుంది. ఇంకా అడాప్టర్ ఇచ్చారు, పవర్ సప్లై యూజ్ చేసి కూడా మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు. కంప్లీట్ ఏ టు జెడ్ వైరింగ్ మొత్తం వాళ్ళే ఇచ్చేస్తారు. ఈ రెండు కాదంటే మనకి ఇంకా బాటమ్ లో సెల్స్ కూడా ఉంటది, సో మనం సెల్స్ కూడా యూజ్ చేసి దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. మనం క్లాక్ వేస్తాం కదా, ఆ టైప్ సెల్లులు వాడాలి దీనికి. ఆల్మోస్ట్ 4 పడతాయి అనుకుంటా. దీంతో పాటు ఇంకా బాక్స్ కూడా అవైలబుల్ ఉంది. అందులో ఏమి రా అంటే కంప్లీట్ స్టిచింగ్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఉన్నాయి. మేము వచ్చి ఇంట్లో కొంచెం లూజ్ అండ్ టైట్ చేసుకోవడానికి యూస్ ఉంటుంది కదా అని తీసుకున్నాం ఇది. ఇంకా ఇందులో చూస్తే సిజర్, నీడిల్స్, ఇంకా బాల్ పిన్స్ ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకిందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీడిల్స్ కూడా వచ్చింది. ఇవి వచ్చి బాల్ పిన్స్, భలే కలర్ కలర్ గా ఉన్నాయి కదా, మేబీ మెషర్మెంట్స్ కి యూస్ చేస్తారు అనుకుంటా. చూసారా, ఆల్రెడీ ఒక నీడిల్ కి వాళ్ళు థ్రెడ్ కూడా వేసి పంపించారు. నేనైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను యూస్ చేయడానికి. ఇంకో విషయం తెలుసా, ఇందులో నాకు మాన్యువల్ ఇవ్వలేదు. ఇంకా మాన్యువల్ కోసం వాళ్ళతో ఏళ్ళే గొడవ పడేది అనేసి గమ్ము అనిపినాను. ఇంకా నేను కూడా యూట్యూబ్ లో చూసినాను ఎట్లా చేస్తారా ఇది అనేసి. యూట్యూబ్ లో క్లియర్ ప్రాసెస్ అయితే సరిగ్గా లేదు. చూస్తా ఉండండి, నా కష్టాలు మొత్తం చెప్తా నేను. దీంతో బండది బాక్స్ లో చాలా థ్రెడ్ రీల్స్ ఇచ్చారు, కలర్స్ కలర్స్ ఉన్నాయి. ఇంక బాబిన్స్ కూడా చాలా ఇచ్చారు. ఆల్రెడీ మిషన్ కి 2 ఉంటాయి. పేర్లన్నీ భలే బలికేస్తాను కదా, నాకు పెద్ద వచ్చు అనుకోకండి. ఇవి కూడా చేయాలనేసి అదే పనిగా కూర్చొని మొత్తం చూసినాను, ఏంద్రా ఈ పేర్లు అనేసి. బాబిన్స్ కూడా ఆల్రెడీ థ్రెడ్ కొన్ని రోల్ చేసి పెట్టారు. ఈ బాబిన్స్ టోటల్ 6 ఇస్తారు, 2 వచ్చి మిషన్ లో ఉంటది, ఇంకా 4 ఎక్స్ట్రా ఇస్తారు మనకి. ఇది ఎందుకంటే నీడిల్ వేస్తాం కదా, చాలా మందికి కనిపించదు. దీంట్లో థ్రెడ్ వేసి దీన్ని మనం నీడిల్ కి వేస్తే కొంచెం థ్రెడ్ ఈజీగా ఎక్కేస్తుంది. సేఫ్టీ పిన్స్ చాలా టైప్ ఇచ్చారు, ఇంకా హుక్స్ కూడా ఇచ్చారు. దాని తర్వాత బటన్స్ ఇచ్చారు, ఎన్ని కలర్స్ ఇచ్చినారు. దాని తర్వాత ప్యాంట్స్ కి బటన్స్ అని ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్స్ అని ఇచ్చారు. అవన్నీ చూస్తా అంటే యా టెల్లర్ అయిపోతానా అని భయం వేస్తుంది. ఇది ఉంది కదా, దీని గురించి నేను మీకు చెప్పాలి, ఎందుకంటే నేను కూడా కొత్తగా తెలుసుకున్నాను. మనము డ్రెస్ టైట్ అయిపోతే స్టిచింగ్ ఇప్పుతాం కదా, దానికోసం మీరు యూస్ చేస్తాము. టెల్లర్స్ ఏమైనా చూస్తా అంటే ప్లీజ్ నన్ను కరెక్ట్ చేయండి తప్పు చెప్పింటే. ఇంకా స్టార్ట్ చేద్దాం మిషన్ ని. ఇక్కడ 2 పిన్స్ ఉంటాయి, నేను చెప్పినా కదా అడాప్టర్ ఇంకా ఫుట్ పెడల్ ఇచ్చారని. ఆ రెండింటిని ఇక్కడ ప్లగ్ చేసుకుంటాము, అది క్లియర్ గా మెన్షన్ చేయింటారు రాసి. ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయిపోతే చెప్పేస్తున్నాను, పైన వచ్చి ఫుట్ పెడల్ పిన్ ఉంటది, కింద వచ్చి అడాప్టర్ ది పిన్ ఉంటది. ఇంకంతే, రెండింటిని ప్లగ్ ఇన్ చేసుకుని ఆన్ చేసుకోవడమే. కొంచెం కేర్ఫుల్ గా ఫిట్ చేసుకోవాలి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి, ఏం పెద్ద ఇరిగిపోయే క్వాలిటీ అయితే ఇవ్వలేదు. ఇంకంతే, మొత్తం ఫిట్ చేసుకుని ప్లగ్ ఇన్ చేసాను. ఇప్పుడు బటన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పైన వచ్చి లైట్ బటన్ అనమాట, లైట్ ఆన్ అవుతుంది. కొంతమందికి ఐ సైడ్ తక్కువ ఉంటుంది కదా, సో వాళ్ళు ఈ బటన్ యూస్ చేయొచ్చు. ఇంకా మిడిల్ వచ్చి ఆన్ ఆఫ్ బటన్, అంటే ఫుట్ పెడల్ వాడకుండా ఇది ఆన్ చేసినామంటే అది ఆటోమేటిక్ గా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకుని దాని పక్కన చేసుకుంటా ఉంటుంది. థర్డ్ బటన్ ఏంటంటే కొంచెం మనం పాజ్ చేసి అట్లా మనం స్టిచ్ చేయొచ్చు. ఒకసారి 2-3 స్టిచ్చెస్ మాత్రం వేయాలనిపిస్తుంది, అప్పుడు థర్డ్ బటన్ యూస్ చేయొచ్చు. ఆ థర్డ్ బటన్ యూస్ చేసి మనం స్టిచ్చింగ్ ఫాస్ట్ గా కావాలా, స్లో కావాలా, అట్లా కూడా మనం మోడరేట్ చేసుకోవచ్చు. పైన ఇంకో బాబిన్ వస్తుంది, అక్కడ కూడా మనం థ్రెడ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో బాబిన్ ఉంది కదా, దీంట్లో కూడా ఆల్రెడీ థ్రెడ్ వాళ్ళు ఇన్సర్ట్ చేశారు. ప్రెషర్ ఫుడ్, దీన్ని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇనిషియల్ గా వాళ్ళే థ్రెడ్ వేసి ఇచ్చినారు, దాన్ని మొత్తాన్ని లాగి వెనక్కి వేసుకోవడమే ఆపోజిట్ డైరెక్షన్ లో. ఇంక బాల్ పెన్ కనిపిస్తుంది కదా, ఈ బాల్ పెన్ గానీ ఇక్కడ ఏదో ఉంది కదా రౌండ్ గా, దానికి మొత్తానికి థ్రెడ్స్ మనం వేసి తర్వాత కింద నిడులు వేయాలి. ఫస్ట్ టైం కొన్నప్పుడు మీరు ఒకసారి చూడండి వాళ్ళ థ్రెడ్స్ అంతా ఎక్కడ వేసినారు అనేసి క్లియర్ గా, సో నెక్స్ట్ టైం మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇందాక చెప్పా కదా దారం ఎక్కించడానికి యూజ్ చేస్తారు అనేసి, సో ఇలా యూజ్ చేయొచ్చు దాన్ని థ్రెడ్ దాని లోపలికి ఎక్కించడానికి. నీడిల్ కి థ్రెడ్ ఎక్కించాక దాన్ని తీసి వెనకాలకి వేసుకోవాలి ఆపోజిట్ డైరెక్షన్ లో, అంటే మనం స్విచ్ చేసే డైరెక్షన్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే థ్రెడ్ ఎప్పుడు కానీ టైట్ గా ఉండకూడదు, లూజ్ గా ఉండేలా చూసుకోవాలి. జస్ట్ నీడిల్ కి ఎక్కించేయడం కాదు, ఇట్లా ఒక హోల్ ఉంటుంది దాంట్లో నుంచి మళ్ళీ నీడిల్ కేసి అట్లా చేయాలి. స్టార్టింగ్ చాలా కష్టం అనిపిస్తుంది కానీ నిజంగానే చాలా ఈజీ నే ప్రాసెస్ అంతా, ఒకసారి తెలుసుకుంటే సరిపోతుంది. మనము స్టిచ్ చేసేటప్పుడు 2 కలర్స్ కావాల్సి వస్తుంది కదా, అప్పుడు ఇట్లా బాబిన్స్ ని 2 పెట్టుకుంటే మనకి ఏ కలర్ కావాలో ఆ థ్రెడ్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. అక్కడ వెనకాల ఉంది కదా, అది కూడా ఒక బాబిన్ ని, దాన్ని ప్రెస్ చేసి రొటేట్ చేసి అది ఓపెన్ అవుతుంది. నేను చూపించలేదు మీకు, నేను తర్వాత తెలుసుకున్నాను. ఇక్కడ మనకి మిషన్ లోపల కూడా ఒక బాబిన్ ఉంటుంది, అందులో కూడా వాళ్ళు ఆల్రెడీ థ్రెడ్ ఇచ్చే ఉంటారు. ఇది మాత్రం చాలా క్రిటికల్ పార్ట్ అన్నమాట, దీన్ని బాగా ఇన్సర్ట్ చేయాలి థ్రెడ్ లేకపోతే ఇరుక్కునేస్తుంది. దీనికి మనకి టూల్స్ ఉంటాయి, ఆ బాక్స్ లో ఇస్తారు, సో మనం దాంతో యూజ్ చేసి థ్రెడ్ ని బయట లాగొచ్చు. ఇందాక నీడిల్ థ్రెడ్ వేసాం కదా, అట్లనే దీన్ని కూడా తీసి ఆ డైరెక్షన్ లో ఆపోజిట్ డైరెక్షన్ లో వదిలేయాలి దారం ని. ఆ వెనకాల బాబిన్ అని చూపించా కదా, అదేంటంటే రోల్ కూడా చేసుకోవచ్చు. దాని ద్వారా మనం ఏంటంటే థ్రెడ్ ని లూజ్ చేసుకోవచ్చు, టైట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు. ఇంకంతే, థ్రెడ్డింగ్ ప్రాసెస్ అంతా ఆల్రెడీ ఉంటుంది, ఇంకా దాన్ని మనం చూసుకున్నామంటే నెక్స్ట్ టైం ఈజీ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి థ్రెడ్ ఎక్కడ
ఎక్కడ కట్ చేయాలని కూడా సీజర్ సింబల్ ఉంటది. సో అక్కడ చూసి మనం థ్రెడ్ కట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రెజర్ ఫుట్ ఉంది, దాన్ని మాత్రం బాగా హ్యాండిల్ చేయాలి. క్లాత్ పెట్టినప్పుడు ఖచ్చితంగా దాన్ని పుల్ డౌన్ చేయాలి, అప్పుడే క్లాత్ పట్టుకుంటది టైట్ గా. ఇంకా టేబుల్ అటాచ్ చేసుకుంటా ఉన్నాను, స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము. మాకు కూడా అట్టే గోర్ రాలేదు, ఫస్ట్ టైమే. మేము కూడా కొంచెం అర్థం చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేసినాము. ఇంకా స్టిచ్చింగ్ చూడొచ్చు మీరు, చాలా బాగా పడుతుంది. సో ఇప్పుడు సెట్టింగ్ అంతా అయిపోయింది కదా, సో ఇప్పుడు మనం రివ్యూలే కొద్దాము. నేను షార్ట్ పెట్టినప్పుడు చాలా మంది ఇది వేస్ట్ అన్నారు, కానీ నాకేమనిపించిందంటే ఎందుకు ఇది వేస్ట్, ఎందుకు పనిచేయదు అనేసి తెలుసుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది. అందుకే నేను వీడియో ఫాస్ట్ గా పోస్ట్ చేయలేదు. ఫైనల్ గా నాకేం అర్థమైంది తెలుసా, ఈ ప్రోడక్ట్ అయితే వేస్ట్ కాదు, మనకి వాడడం రాదు అని అర్థమైంది. అండ్ ఈ మిషన్ అయితే బిజినెస్ కి అస్సలు కాదు, ఇది ప్రొఫెషనల్ మిషన్ లాగే ఉంది. మొత్తం థ్రెడ్డింగ్ గానీ మొత్తం హ్యాండిల్ చేయడము. సో ఈ థ్రెడ్డింగ్ గానీ ఇవన్నీ వేయడం బాగా తెలిస్తేనే ఈ మిషన్ వాడగలుగుతాము, లేకుంటే ఈ మిషన్ వాడలేము. ఆ థ్రెడ్ చిక్కుపోతుంది. ఇంకా థ్రెడ్ చిక్కుపోయిందంటే మిషన్ ఆన్ అవ్వద్దు, ఇంకా ఆన్ అవ్వకపోతే వేస్ట్ మిషన్ అనుకుంటాము. ఫస్ట్ లో 1 వీక్ యూస్ చేసిన బాగా పనిచేసింది, అసలు పనిచేయలేదు మళ్ళీ, ఎందుకంటే అది దారం ఎరకపోసింది. సో మళ్ళీ నేను ఆడ ఇడ సర్చ్ చేసి ఎలా వేయాలనేసి కొత్త దారం అంతా ఇన్సర్ట్ చేస్తే మళ్ళీ వర్క్ చేసింది. మళ్ళీ మచ్చలు ఏదో మన స్టిచ్ చేస్తా అంటే ఇరుక్కునే థ్రెడ్ అంతా. మళ్ళీ మిషన్ స్టాప్ అయిపోయింది, ప్రస్తుతానికి అయితే మా మిషన్ కూడా స్టాప్ అయిపోయింది, అది ఇంకా వర్క్ అవ్వలేదు. సో నేను టైం తీసుకుని మళ్ళీ చూడాలి థ్రెడ్ మొత్తం చిక్కులు ఇప్పేసి మళ్ళీ వర్క్ చేస్తున్నా లేదా అనేసి. అందుకే నేను ఎంత టైం తీసుకున్నాను దీని గురించి స్టడీ చేయడానికి, ఎందుకు ఇది పనిచేయాలి, ఎందుకు ఇది వేస్ట్ మిషన్ అనేసి. సో ఫైనల్ నా రివ్యూ ఏంటంటే, ఇది బిగినర్స్ కి అయితే కాదు, ఆ థ్రెడ్డింగ్ అవన్నీ వేయడం బాగా తెలిసిన వాళ్ళకి ఇది అలవాటు అవుతుంది. నేను అదే తీసుకోండి అని చెప్పను ఖచ్చితంగా, ఎందుకంటే టైలర్స్ కి అంత ఓపిక ఉంటుంది, కానీ నార్మల్ గా మనం ఇంట్లో స్టిచ్ చేసుకోవడానికి అంత ఓపిక ఉంటుంది, మనకి ఇన్స్టెంట్ గా అయిపోవాలా అనిపిస్తుంది. బట్ ఇది అంత వర్క్ అయితే అవ్వదు, కొంచెం కాంప్లికేటెడ్ గానే ఉంది. ఇప్పుడు నేను చెప్పినాను కదా అని తీసుకుంటే మళ్ళీ నన్ను తిట్టుకుంటారు ఖచ్చితంగా. అసలు ఈ వీడియో చేయడానికి నేను ఎంత తనకాడతానని తెలుసు, ఏందో ప్రొఫెషనల్ గా కూర్చొని మెల్లింగ్ గా మాట్లాడి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఏందిరా సామి ఇవన్నీ అనిపిస్తుంది. నేను అందుకే కోర్సులు జాబ్ సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా చెప్పాను, ఎందుకంటే ఒంట్లో భయం పెట్టుకొని మహాడాల్సి వస్తుంది, ఇది మొత్తం పిన్ టు పిన్. అసలు నాకు పేర్లు గుర్తే ఉండవు, మర్చిపోతాను నేను ఊరికే. కానీ చాలా మంది అడుగుతానే ఉన్నారు, నేను ఇగ్నోర్ చేద్దాం అనుకుంటే కూడా సరే అని అందుకే కష్టపడి ఇప్పుడు పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే మా ఇంట్లో మిషన్ ఆగిపోయింది, అది 2 సార్లు ఆగిపోయింది ఇప్పటికే, కానీ నేను మళ్ళీ రెడీ చేసుకొని మళ్ళీ వాడినాను. సో సూపర్ మిషన్ కొనుక్కోండి అని అయితే చెప్పాను నేను, లింక్స్ అయితే ఇస్తాను డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ వి, మీరు రివ్యూస్ చూసుకొని కొనుక్కోండి. నేను చెప్పినట్టు ఆ థ్రెడ్డింగ్ అన్ని మీకు తెలిస్తేనే ఇది పనిచేస్తుంది, బిజినెస్ కి అస్సలు వర్క్ అవ్వదు. ఓ అమ్మ మొత్తానికి రివ్యూ వచ్చి చెప్పేసినాను సామె, నేను యూట్యూబ్ మీద సరదా చేస్తాను నాకు మైండ్ రిలీఫ్ అవడానికి వర్క్ ప్రెషర్ నుంచి. ఇలాంటి వీడియోస్ ఏమిరా అంటే దాని మీద నాలెడ్జ్ గెయిన్ చేసి మళ్ళీ పేర్లని కనుక్కొని మళ్ళీ చెప్పాలి. పెద్ద పని అయిపోయింది నాకు, ఎందుకు చూపించాను అనిపించింది నాకు. అయితే చాలా మంది అడుగుతానే ఉన్నారు, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ బాల్ పిన్స్ గానీ ఆ థ్రెడ్ కేయడము ఇవన్నీ బల తలకాయ నొప్పి పనిగా ఉంది. ఏదైనా కోర్స్ అట్ నేర్చుకొని థ్రెడ్డింగ్ మొత్తం అలవాటు అవుతేనే మీకు ఈ మిషన్ పనిచేస్తుంది. నిజం చెప్పాలంటే నేను చాలా స్టిచ్ చేశాను ఇందులో, మరి జీన్స్ ఇవన్నీ కుట్టలేం గానీ చిన్న చిన్నవి కుట్టుకోవచ్చు, టైటింగ్ అవన్నీ చేసుకోవచ్చు, డ్రెస్సులు అవట్లా. అయితే ఏదో పౌచ్ కుట్టినాను, భలే హ్యాపీ అనిపించింది నాకు. ఈ వీడియో ఎట్టుంది అనేసి నేను అడగను, బికాస్ నాకే అర్థం అవుతుంది, పెద్ద ప్రొఫెషనల్ గా చేయలేదు నేను అనేసి. క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, నాకు తెలిస్తే కదా మీకు ఎక్స్ప్లెయిన్ చేయను క్లియర్ గా. తప్పుగా అనుకోకండి, దాని మొత్తాన్ని చదివి దాని మొత్తాన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు నాకు, అంత ఫుటేజ్ కూడా నేను తీయలేదు అప్పుడు. అది నేను రైట్ పర్సన్ కూడా కాదు ఈ రివ్యూ చెప్పడానికి, బికాస్ నాకు అస్సలు తెలియదు ఈ మిషన్ గురించి. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. కష్టపడి చేసిన కదా, లైక్ అండ్ కమెంట్ చేయండి ఎట్టుందా అనేసి. డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తా, ఇంకా మీ ఇష్టము.